రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ, సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యం ఏంది, అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించడానికి తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం, మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా, పెట్టారా? సింపుల్ యాజ్ దట్. మిగతా అంశాలు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్లైన్లు చెప్తలేం, కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు. బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు. ఆనాడు మీరేం మాట్లాడినారు, బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా ఇవ్వలే. నా మాటనే జీవో అంటారు కదా, మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి. ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం? బీసీలంటే గౌరవం లేదా? బీసీలకు 6 నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఈసారి మిస్ అయితే మళ్ళా 5 ఏళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు? మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ 6 మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన, తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎల్లుండి శాసనసభ 10వ తారీఖు 10వ తారీఖు నాటి నుంచి మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు 20,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2 ప్రధానమైన డిమాండ్లు, మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా 42% వాటా ఇస్తామని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణన ప్రారంభించండి. 2వది, ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 1వ తారీఖు నాడు. 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే 0 అండి తెలంగాణకు వచ్చిన బడ్జెట్, 0 బడ్జెట్ వచ్చింది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి 1 రూపాయి కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు. ఎందుకోసం మాట్లాడతలేదు? దేనికోసం భయపడతా ఉన్నారు? మీరు కాదా బీజేపీకి వంత పాడుతూ ఉన్నది? మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తూ ఉన్నది? ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు? ఉల్టా మా మీద బండలు వేయడం తప్పితే ఒక్కసారన్నా రాష్ట్రం ఇంట్రెస్ట్లో మీరు మాట్లాడారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన 60 రోజులలో దాదాపు 18-20 కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది. ఆ నియామకాలు అన్నిట్లో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత, ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మీ యొక్క పరిపాలనలో 60 రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు. తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి. అందుకే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు, పార్టీ ప్రతి కమిటీలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. 2001 నుంచి ఇవాళ 2023 వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు 51% వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు వేస్తే 24 పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే, వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం 11వ తారీఖు
ఆ లోపల స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా 7-8 మంది మంత్రులు బాగా బలంగా నా మీద విమర్శ చేస్తూ ఉన్నారు. అందులో మా పొన్నం ప్రభాకర్ అన్న కూడా చేస్తున్నాం. అయితే ప్రభాకర్ అన్నకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్తో అత్యధికంగా లాభపడేది పొన్నం ప్రభాకర్ అన్నని. ఒక దళిత్ ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నారు, సీతక్క కూడా డిప్యూటీ సీఎం ఇచ్చేటటువంటి ఆలోచన ఏదో నడుస్తుందట. అట్లానే పొన్నం ప్రభాకర్ అన్న కూడా మనం డిమాండ్ చేస్తాం కదా, రేపట్నాడు బీసీల వాట అడుగుతాం. ఎక్కువ రాజకీయంగా లబ్ధి పొందేది వాళ్ళే. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్నకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ కోనమాలు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదన్న. కాకపోతే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరితే అత్యధికంగా లాభపడ్డది మీలాంటి వాళ్ళే. కాంగ్రెస్లో ఉన్నా టీడీపీలో ఉన్నా ఆనాడు తెలంగాణ నాయకులు ఉండాలి అంటేనే మీరు లాభపడ్డారు. ఇవాళ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోరుతూ ఉన్నామంటే, ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళు అధికారం రావాలని కోరుతూ ఉన్నామంటే లాభపడేది మనమే కదా. రేపటినాడు వైస్ ఛాన్సలర్ నియామకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అందులో బీసీలకు వాటా ఇవ్వాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్టేట్ మన ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఫస్ట్ టైం ఒక దళిత్కి మేము చైర్మన్గా చేసినాం. మంచి పని చేసి వాళ్ళు కంటిన్యూ చేసినారు మా లింబాద్రి సార్ని. అట్లనే వైస్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫస్ట్ టైం ఒక యాదవ్ బిడ్డకి ఇవ్వడం జరిగింది వైస్ ఛాన్సలర్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వచ్చేటటువంటి నియామకాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 60 రోజుల్లో సామాజిక దృక్కోణం అనేటటువంటిది కనబడడం లేదు. మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని, సూచన చేయమని కోరినారు ప్రతిపక్షాల నుంచి. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా, భారత్ జాగృతిగా, బీఆర్ఎస్ పార్టీగా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వారు మేల్కొని వెంటనే మంచిగా బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే బాగుపడేది మా పొన్నం ప్రభాకర్ అన్నే కదా, నాకైతే రాదు కదా పదవి, మా అన్న కోసం అడుగుతున్నా. కాబట్టి అన్న అంత కోపం పెట్టుకోవద్దని చెప్పి పత్రికా ముఖంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే విపక్ష పార్టీ మిమ్మల్ని విమర్శిస్తుంది, సొంత పార్టీ నుంచి మీకు సమర్థిస్తూ వాళ్ళని అటాక్ చేస్తూ రాలేదు దాన్ని ఎన్నుకుంటుంది మీకు సమర్థిస్తూ కానీ మీకు సపోర్ట్ గా మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కానీ ఎవరు కానీ వచ్చి ఒక తెలంగాణ భవన్ అసెంబ్లీ పెట్టి వాళ్ళను రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని డిఫెండ్ చేసిన పరిస్థితి, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు భారత్ జాగృతి అనే సంస్థ ముందు తెలంగాణ జాగృతిగా ఉండింది. 2006 నుండి టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా 2006 నుండి 14 వరకు 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గాల్లో ఒక రిప్రజెంటేటివ్తో పనిచేసినటువంటి ఒక బలమైన సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. ఎప్పుడైనా మేము ఇండిపెండెంట్గానే కాల్ తీసుకున్నాం. మేము ఇచ్చినటువంటి కాల్కి ఎట్లా అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తామో అట్లానే బీఆర్ఎస్ పార్టీని కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చినాం. మొన్న భారత్ జాగృతి అనేటటువంటి పేరు మార్చుకోవడం వెనుక కూడా కేసీఆర్ గారి సూచననే ఉన్నాయి. నేను సంస్థ ప్రారంభించిందే కేసీఆర్ గారి స్ఫూర్తితో, కానీ వారికి సమాంతరంగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో పనిచేస్తే నేను సాంస్కృతిక కోణంలో పనిచేయాలని సమాంతరంగా పనిచేసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత భారత్ జాగృతిగా రూపాంతరం చెందిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలనే నేపథ్యంతో మహిళా బిల్లు ధర్న ఢిల్లీలో చేపట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి కూడా బీఆర్ఎస్ని గెస్ట్గానే పిలిచినాం. 14 పొలిటికల్ పార్టీస్ని దేశవ్యాప్తంగా పిలిస్తే బీఆర్ఎస్ పార్టీని గెస్ట్గా పిలిచినాం. మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూలే గారి విగ్రహ సాధనల విషయంలో కూడా గౌరవ కేటీ రామారావు గారిని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వారు దాసోజీ శ్రవణ్ గారిని పంపుతామని చెప్పినారు. శ్రవణ్ అన్నకి ఏదో ఆ రోజు ఆరోగ్యం బాగాలేదన్నారు. కాబట్టి ఎవరు వచ్చినారు, మన ఆంజనేయులు గౌడ ఎవరు వచ్చినారు రిప్రజెంటేటివ్గా. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ పిలిచినట్టు పిలిచినాం. మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే, భారత్ జాగృతి ఇచ్చినటువంటి ఒక ఎజెండాకి అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు తెలుపుతూ వచ్చినాయి, అట్లానే బీఆర్ఎస్ కూడా తెలుపుతారు. సో మా మీద వచ్చే విమర్శలు కూడా భారత్ జాగృతి ఒక సంస్థగా మేము తప్పకుండా తిప్పి కొడతాం. రాజకీయ పరంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటుందో, సపోజ్ రేపు పొద్దున ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వాలనుకోండి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో, అప్పుడు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన కేసీఆర్ గారిని, అట్లానే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అట్లా లెజిస్లేటివ్ సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్క విమర్శకి, జాగృతి సంస్థకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగోడగా నిలవాలంటే కుదరదు. జాగృతి సంస్థకు దానితో ఒక అస్తిత్వం ఉన్నది. ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఇన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, ఇక ముందు కూడా డెఫినెట్గా పనిచేస్తాం. ఎవరు ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికి జవాబు చెప్పుకుంటారు. మేము ఇవాళ డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు, ప్రజానీకానికి ఒక మాట ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమని, తొందరగా కులాలను గణిస్తాం, 42% లోకల్ బాడీస్లే ఇస్తాము. లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ కాగానే లోకల్ బాడీస్ నోటిఫికేషన్ వస్తాయి. అంటే టైం మొత్తం మీరు చూస్తే 4 నుంచి 5 నెలలే ఉన్నది.
సో వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తొందరగా ఆర్డర్ ఇచ్చి జనగణన మొదలు పెట్టకపోతే బీసీలకు నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు కూడా న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. అందుకనే ఈ ఎజెండాను మేము ముందుకు తీసుకొచ్చి వారిని తొందర పెడతా ఉన్నాం. బడ్జెట్ ఇప్పుడు పెడతారు కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇట్లా ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి, సామాజిక కోణాన్ని పక్కన పెట్టి, పరిపాలన మీద నుంచి దృష్టి మరల్చడానికి ఈ ముఖ్యమంత్రి గారు ఎటువడతాటు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మేము డీసెన్సీ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నాం. వారు మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి లాగా ఉన్నదండి. నిజంగా కూడా ముఠామేస్త్రిలానే మాట్లాడింది ఆయన. బొంద పెడతా, పాతి పెడతా, ఎందుకంటే అయిపోయింది కదా, ప్రజాక్షేత్రంలో నిర్ణయం వచ్చేసింది. వచ్చిన తర్వాత డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, డీసెంట్గా మాట్లాడాలి, విషయం మీద విమర్శ చేయాలి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి, బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాపం ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు. ఏం మాట్లాడినారు నిన్న? మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు. మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు. మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరన్నది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అదే నల్గొండ నాయకులు, అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని పడగొడతారు. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా, ఇయ్యాలో ముఖ్యమంత్రి ఉంటాడు, రేపు ముఖ్యమంత్రి ఉంటాడు. మాకు అవసరం లేదు, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రతిపక్షంలో ఉంటాం. నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు అన్నది మాకెందుకు? చేయమంటా వద్దంట, పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఫాలో అవుతుంది. అంటే మా సొంత నిర్ణయాలు ఉండవు కదా బ్రదర్. మా పార్టీ కొంచెం డిసిప్లిన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు కదా మేము. మేము మేమే ప్రకటించుకోం కదా. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే ఇట్లా 40-50 మంది ఇప్పుడు ఎట్లుందరు అట్లానే ఉండే అందరు ముంగట్నే స్పీకర్ ఫోన్ లో మాట్లాడి అందరితో నేను. సార్ మీరు మాట్లాడండి, మాట్లాడ భయం ఏమి, మంచిగా మాట్లాడండి అబ్బా. సార్ అందరిని ఇన్వైట్ చేస్తాను కదా, ఎంతమంది? 16 మంది ప్రొఫెసర్లని ఫోన్ చేసి ఇన్వైట్ చేసి అందరినీ మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేసినాం. అందులో మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం. వచ్చేటోళ్ళు వచ్చి రాను వాళ్ళు రాలేదు. ఇక దాన్ని ఆయన వక్రీకరించుకొని అక్కడ రాజకీయ వేదిక మీద సీఎం గారి దగ్గర మార్కులు కొట్టేస్తామని మాట్లాడితే అది నా తప్పు కాదు కదా బ్రదర్. మనం పిలిచేటోళ్ళు అందరినీ అయితే పిలిచినాం మర్యాద పూర్వకంగా. దేఖే మే తో పర్సనల్ తౌర్ పే బరాబర్ ప్రొటెస్ట్ కరుంగి, క్యూంకి ప్రియాంక మేడం ఆజ్ తక్ జిందగీ మే సర్పంచ్ భీ నహీ బన్ పాయే, ఉన్హోనె కైసే కంటెస్ట్ నహీ కియా, ఔర్ ఫిలాల్ ఇస్ వక్త్ తెలంగాణా స్టేట్ మే ఉన్కే పాస్ కోయి ప్రోటోకాల్ నహీ. అగర్ గవర్నమెంట్ కే తరఫ్ సే కోయి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ కర్కే గవర్నమెంట్ కే దయాస్ పే ఉన్కో బులాతే హై తో హమ్ జరూర్ ప్రొటెస్ట్ కరేంగి, క్యూంకి ఆజ్ హర్ జిలే మే జో కాంగ్రెస్ కే మంత్రీ జాతే హై హమారే ఎమ్ఎల్ఏస్ కో ప్రోటోకాల్ కహీ నహీ దే రహే, హమారే సర్పంచెస్ కో ప్రోటోకాల్ నహీ దే రహే, హమారే ZPTCs కో ప్రోటోకాల్ నహీ దే రహే. ఆప్ యహాన్ లోకల్ BRS పార్టీ కో హర్ జగా ప్రోటోకాల్ మే ఇన్సల్ట్ కర్తే హో, ఔర్ ఐసే శఖ్సియత్ కో బులానా చాతే హో జిన్కే పాస్ కోయి ప్రోటోకాల్ నహీ హై, హమ్ జరూర్ ప్రొటెస్ట్ కరేంగే. BRS పార్టీ కే తరఫ్ సే యాజ్ అ పర్సనల్ లేడీస్ కా జో ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ కర్ రహే, అచ్చీ బాత్ హై, సోనియా మేడం కో బులావ్ భాయ్, వో ఎంపీ హై, ఎట్లీస్ట్ ఇట్ మేక్స్ సెన్స్. రాహుల్ జీ కో బులావ్, ఎంపీ హై, ఇట్ మేక్స్ సెన్స్. వై ప్రియాంక గాంధీ? ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ ఓన్ లీడర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ పార్టీ మీటింగ్, not on a government platform. We will certainly protest. Congress is telling they might be feeling either Sonia Gandhi here from Telangana in the NCR. We will welcome them. We are very happy. Let them contest. Thank you. Thank you, Anna. Jai Telangana.